నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే జీవి చేసిన అభివృద్ధి పనులపై ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే బొల్ల అద్దంకి నియోజకవర్గం జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తాను అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో చేసిన ఒక్క అభివృద్ధి పనైనా చూపించాలని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఛాలెంజ్ విసిరారు. పట్టణంలోని 31వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులతో కలిసి పర్యటించారు. ముందుగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడుగుతూ తన పర్యటన కొనసాగించారు. గతంలో వెనుకొండ నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతంగా మిగతా నియోజకవర్గాలు గుర్తించారని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు. మంచినీటి సమస్యలు పరిష్కరించిన నియోజకవర్గాల్లో మొదటిది తెనాలి ఉండగా రెండోది వెనుకొండ ఉందన్నారు. వెనుకొండ నియోజకవర్గ ప్రజలపై కక్ష కట్టిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నరగైకుంటపై కోర్టుకెళ్లాడని, కాల్వకట్లపై నిర్మిస్తున్న రోడ్లపై కోర్టుకు వెళ్లారని, సురేష్ మహల్ రోడ్డు, ఘాట్ రోడ్డు ఇలా ప్రతి పనిని అడ్డుకుంటూ కోర్టులకు వెళ్లారన్నారు. వినుకొండ శ్రీ గంగాపార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి కొండ మీద దేవాలయ పునరుద్ధరణలో భాగంగా కార్తీక మాసం పురస్కరించుకొని వినుకొండ మున్సిపల్ చైర్మన్ షకీల దస్తగిరి కుటుంబ సభ్యులు 350,000 రూపాయలు స్వగృహం నందు వినుకొండ పట్న అభివృద్ధి సేవా సంఘం వారికి అందజేయడం ఎంతో అభినందనీయంగా ఉందని కమిటీ చైర్మన్ పులిపాటి రామారావు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ స్వామివారికి 350,000 రూపాయలు వాగ్దానం చేసి ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు 350,000 రూపాయలు అందజేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ దంపతులను దుశాల్వాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో బెయిల్ రావడం మాకు ఎంతో శుభ పరిణామం, సంతోషకరంగా ఉందని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వీరగంధం ప్రశాంత్ తెలియజేశారు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాదాపుగా 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో పెట్టారన్నారు. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం, మా తెలుగుదేశం పార్టీకి న్యాయస్థానం పైన నమ్మకం ఉంది. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుంది. అది ఈరోజు భగవంతుడి దయ వల్ల న్యాయదేవత ద్వారా చంద్రబాబు నాయుడు బెయిల్ రావడం సంతోషకరంగా ఉందన్నారు. నమస్కారం. ఈరోజు హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారి కేసులో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం అనేది ఎంతో శుభపరిణామం, సంతోషకరం. ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్తగా ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలు ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలు. అద్దంకి పట్నంలోని అంబేద్కర్ భవన్ నందు జరిగిన అద్దంకి నియోజకవర్గం జనసేన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, ప్రకాశం జిల్లా కార్యదర్శి చల్లా కృష్ణని కలవడం జరిగిందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా వెనుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక గురించి వివరించారు. కార్యక్రమంలో పట్న, మండల, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిన సందర్భంగా ఈపూరు మండలం ఉడిచెర్ల ఎస్సీ కాలనీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ రోజు న్యాయం గెలిచిందన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 16 నెలలు జైలులో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అయ్యో పాపమని కూడా అనలేదు. కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే 153 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇకనైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెడితే 2024 ఎలక్షన్ మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గత అక్రంగా అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో ఉంచి మొన్న ఈ మధ్య ఆరోగ్యం బాగలేదని 4 రోజులు కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చి రావడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ రెగ్యులర్ బెయిల్ వచ్చింది, న్యాయం గెలిచింది. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక మచ్చలేని నాయకుడు, ఈ రాష్ట్రంలో మచ్చలేని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం మొత్తం అల్లాడి ఆకులు మేసి ఎంతోమంది ఇబ్బందులు పడి బాధల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే ఒక్కళ్ళు కూడా అయ్యో పాపమన్న, ఈ రాష్ట్రంలో అయ్యో పాపమన్న వాళ్ళు లేరు. నారా చంద్రబాబు నాయుడు గారు లోపల పడితే ఈ రాష్ట్రం మొత్తం 26 జిల్లాలు ఎంతో బాధలు పడి 150 మంది చనిపోవడం జరిగింది. ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెల్లనిస్లో కలుసుకుందాం. నమస్కారం.